ప్రీవియస్ వీడియోలో ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి ఎవరు కనుగొన్నారు అసలు ఎలక్ట్రిసిటీ ఎలా పుడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో వోల్టేజ్ అంటే ఏంటి కరెంట్ ఫ్రీక్వెన్సీ యామ్స్ వాటేజ్ సింగిల్ ఫేస్ అంటే ఏంటి త్రీ ఫేస్ అంటే ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం బేసిక్గా ఎలక్ట్రికల్ వర్క్ రావాలంటే ఇలాంటి అంశాలన్నీ తెలియాలి అప్పుడే మనకి పూర్తి అవగాహన అనేది వస్తుంది సో పవర్ మనకి ఎలా వస్తుందంటే అన్ని సబ్ స్టేషన్ నుంచి స్టెప్ డౌన్ అయిన తర్వాత లోకల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా స్టెప్ డౌన్ అయిన తర్వాత మనకు వచ్చేది ఫోర్ ఫార్టీ వోల్టేజ్ సప్లై అనేది వస్తుంది అది కూడా ఫిఫ్టీ హెడ్స్ ఫ్రీక్వెన్సీలో వస్తుంది మన ఇండియా మొత్తంలో వాడేది మనం ఫిఫ్టీ హెడ్స్ ఫ్రీక్వెన్సీ అనమాట ఫోర్ ఫార్టీ వోల్టేజ్ అంటే త్రీ ఫేస్ వైర్స్ మరియు ఒక న్యూట్రల్ వైర్ వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క ఫేస్ లో టూ ట్వంటీ వోల్టేజ్ అనేది ఉంటుంది ఉదాహరణకు ఇక్కడ ఆర్ వైబి న్యూట్రల్ నాలుగు వైర్లు వచ్చాయి ఆర్వైబి అంటే ఫేస్ యొక్క కలర్ కోడ్ అంటే రెడ్ ఫేస్ ఎల్లో ఫేస్ బ్లూ ఫేస్ అని అర్థం ఎన్ అంటే న్యూట్రల్ న్యూట్రల్లో జీరో వోల్ట్స్ వోల్ట్స్ ఏముండదు ఫోర్ ఫార్టీ వోల్ట్స్ అని ఎప్పుడు అంటామంటే ఫేస్ టు ఫేస్ మెజర్ చేసినప్పుడు అంటే ఫేస్ టు ఫేస్ చెక్ చేసినప్పుడు ఫోర్ ఫార్టీస్ ఓల్టేజ్ అనేది వస్తుంది అది ఏ ఫేస్ అయినా సరే అంటే ఆర్ నుంచి బీకి చెక్ చేసినా బీ నుంచి వైకి చెక్ చేసినా అంటే ఏ ఫేస్ నుంచి ఏ ఫేస్ చెక్ చేసినా కూడా మెజర్ చేసినప్పుడు ఫోర్ ఫార్టీ వోల్టేజ్ అనేది వస్తుంది అదే ఒక ఫేస్ నుండి కి మెజర్ చేసినప్పుడు మనకి టూ ట్వంటీ వోల్టేజ్ వస్తుంది అంటే ఒక ఫేస్లో టూ ట్వంటీ వోల్టేజ్ అనేది చూపిస్తుంది న్యూట్రల్ అనేది జీరో కాబట్టి కాబట్టి మనకి ఎంత వోల్టేజ్ కావాలి అనేది మనం వాడే ఎక్విప్మెంట్ లేదా అప్లయన్స్ మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఇళ్ళలో టూ ట్వంటీ వోల్టేజ్ అనేది సరిపోతుంది ఎందుకంటే ఇళ్ళలో ఉండే ఫ్యాన్ టీవీ లైట్స్ రిఫ్రిజిరేటర్లు గానీ ఏసీలు కానీ గీజర్లు అన్ని కూడా సింగిల్ ఫేస్ మీద నడుస్తాయి కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న త్రీ ఫేస్ నుండి ఏదో ఒక ఫేస్ ను తీసుకుంటాం ఇప్పుడు ఆర్ వైబీలలో ఏదో ఒక దానిని మనం తీసుకొని ఒక న్యూట్రల్ తీసుకుంటే అది మనకు సింగిల్ ఫేస్ అవుతుంది దీనిని మన ఇంట్లో మీటర్ కనెక్ట్ చేసుకుని దాని నుంచి డీబీ కనెక్ట్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం అదే విధంగా కొన్ని టూ ఫేస్ తో అంటే ఫోర్ ఫార్టీ వోల్టేజ్ తో పని చేసే మిషన్స్ కూడా ఉంటాయి జనరల్ గా అవి మనం యూజ్ చేయము మాక్సిమం కానీ ఒకవేళ ఆ మిషన్ కనుక మనం యూజ్ చేయాల్సి వచ్చినట్లయితే అప్పుడు రెండు ఫేస్ని తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు న్యూట్రల్ తో పని ఉండదు టూ ఫేస్ వైర్ మనం వాడుతున్నప్పుడు టూ ఫేస్ సప్లై వాడుతున్నప్పుడు న్యూట్రల్తో పని ఉండదు త్రీ ఫేస్ సప్లై వాడుతున్నప్పుడు కూడా తో పని ఉండదు తో ఎందుకు పని ఉండదు అంటే ఆల్రెడీ ఫేస్ వైర్ మనకు వస్తుంది టూ ఫేస్లు వాడుతున్నాం కాబట్టి ఫేస్ టు ఫేస్ సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోతుంది కాబట్టి అదే ఫ్యాక్టరీలో చూస్తే ఎక్కువగా మనం పెద్ద పెద్ద మోటార్స్ చూస్తూ ఉంటాం ఫైవ్ హెచ్పి కానీ టెన్ హెచ్పి కానీ ఫిఫ్టీన్ హెచ్పి కానీ ట్వంటీ ఫైవ్ హెచ్పి ఇంకా పెద్దవి వీటన్నిటిని ఖచ్చితంగా త్రీ ఫేస్ సప్లై ఇవ్వాలి ఫోర్ ఫార్టీ అప్పుడు మనం ఇందులో నుండి త్రీ ఫేస్ ను తీసుకుంటాం అంటే మూడు ఫేస్ తీసుకుంటాం త్రీ ఫేస్ మోటార్స్ అన్ని త్రీ ఫేస్ సప్లైతో పనిచేస్తాయి ఈ మోటార్స్ అన్ని రన్నింగ్ అవ్వడానికి న్యూట్రల్తో పని ఉండదు త్రీ తో నడుస్తాయి కానీ ఈ మోటార్స్ను కంట్రోల్ చేసే స్టార్టర్స్ పని చేయడానికి మాత్రం సింగిల్ ఫేస్ సప్లై అనేది మనం వాడతాం అంటే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ వాడతాం ఫైనల్గా మన ఇండియాలో త్రీ ఫేస్ మరియు ఒక న్యూట్రల్ సప్లై ఫిఫ్టీ ఫ్రీక్వెన్సీ తో వస్తాయి మనకు ఎంత వోల్టేజ్ కావాలో డిసైడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవాలి సింగిల్ ఫేస్ టూ ట్వంటీ వోల్టేజ్ కావాలంటే ఒక ఫేస్ ఒక న్యూట్రల్ వాడతాం త్రీ ఫేస్ అప్లై కావాలంటే త్రీ ఫేస్ యూజ్ చేసుకోవాలి అంటే డిపెండ్స్ ఆన్ ఎక్విప్మెంట్ యూసేజ్ ఈ ఏంటంటే ఏసీ కరెంట్ అనేది ఎప్పటికీ కరువు డైరెక్షన్ లో ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట అంటే స్ట్రైట్ డైరెక్షన్ లో కాకుండా కరువు డైరెక్షన్ లో ఫ్లో అవుతుంటుంది దీని సింబల్ ఇక్కడ చూడవచ్చు మనం దీని సింబల్ ఈ విధంగా ఉంటుంది డీసీ కరెంట్ మాత్రం ఒకే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది దీని సింబల్ ఇక్కడ చూడవచ్చు మనం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఏసీ కరెంట్ ను మెజర్ చేసేటప్పుడు వేవ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఒక సెకండ్ కు ఎన్ని సైకిల్స్ అయితే ఫ్లో అవుతుందో దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది మెజర్ చేస్తారు ఇప్పుడు ఫిఫ్టీ హెడ్స్ అంటే ఒక సెకండ్ కు యాభై సైకిల్స్ అర్థం వోల్టేజ్ మరియు కరెంట్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే అంటే కరెంట్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఒక కండక్టర్లో ఎంత ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతుందనే తెలిపేది కరెంట్ అంటాం దీనిని యామ్స్లో కొలుస్తారు ఓల్టేజ్ అంటే ఒక కండక్టర్లో ఎలక్ట్రిసిటీ ఎంత ప్రెజర్తో ఫ్లో అవుతుందని తెలిపేది వోల్టేజ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక వాటర్ పైప్లో వాటర్ ఫ్లో అవుతుందని అనుకుంటే వాటర్ను కరెంటుగా వాటర్ యొక్క ప్రెజర్ని వోల్టేజ్గా మనం చెప్పుకోవచ్చు యామ్స్ అంటే ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుందో తెలిపేది యామ్స్ అంటే ఒక మోటార్లో రన్ అవుతున్నప్పుడు ఆ కంప్లీట్ సర్క్యూట్లో ఎంత మొత్తంలో కరెంట్ ఫ్లో అవుతుంది అని తెలిపేది యామ్స్ అంటాం వాటేజ్ అంటే ఏంటంటే ఒక మిషన్కి కానీ ఒక డివైస్కి కానీ ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే ఎంత ఎలక్ట్రిసిటీ బర్న్ అవుతుందో తెలిపేది వాటేజ్ అంటే ఆ డివైస్ ఎంత కరెంట్ని వాడుకుంటుందో తెలిపేది వాటేజ్ అంటారు ఒక వాట్ అంటే ఒక జౌల్ పర్ సెకండ్ అంటే ఒక జౌల్ ఎనర్జీ బర్న్ పర్ సెకండ్ అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ వాట్స్ బల్బ్ తీసుకుంటే ఆ బల్బ్ ఆన్ చేశాక సిక్స్టీ జౌల్ ఎనర్జీ కాలిందని అర్థం దాన్ని బట్టి ఇంట్లో ఉండే అప్లయన్స్ అన్ని కూడా ఎంత ఎనర్జీ బర్న్ చేస్తాయి అని వాటేజ్లో తెలుసుకుంటాం సో మిగతా విషయాల గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం